అయితే నేను ప్రభుని అడిగాను, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం ఎక్కడుందంటే, ఎక్కడుందండి? యేసులోనే నిజమైన సంతోషం, నిజమైన సమాధానం ఉంది. మనం చూస్తే అమ్మ లోపంలో ఎందుకు శ్రమ వస్తుందంటే, లోపంలో సంతోషం లేక మనుషులు చేసే పాపం వల్ల శ్రమ కలుగుతుంది. అవునా? ఒక మంచి భర్త ఉన్నాడంట, మంచి ఇల్లు ఉందంట, మంచిగా బతకడానికి జీవితం ఉందంట. ఆ స్త్రీ ఏం చేసింది? ఇంకొక వ్యక్తితో కలిపి భర్తను చంపేసింది. ఎందుకు? సంతోషం తక్కువగా ఉందంట. ఎక్కడో ఎక్కడో సంతోషం తక్కువ వచ్చి మనుషులు ఏమనుకుంటారంటే, 2 కోట్ల ఒక్కొక్క తల్లి అనుకుంటుంది, 2 కోట్ల భోజనం చేస్తే చాలు, మా ఆయనకు ఆరోగ్యం వస్తే చాలు, మా ఆయనకు ఆరోగ్యం వస్తే చాలు, 2 కోట్ల భోజనం చేస్తే చాలు, కళ్ళ చూడడానికి ఇల్లు ఉంటే చాలు అని ఒక తల్లి అనుకుంటారు. ఇంకో తల్లి అనుకుంటుంది, అన్నం శుభ్రంగా తిన్నాను, తిండున్నా కళ్ళ దాచుకోవడానికి మంచి ఇల్లు, మంచి వాకలి, మంచి భర్త ఉన్నా అక్కడనే చంపేసిందండి. ఇది ఎలా ఉందంటే, లోకం సంతోషాన్ని వెతుక్కుని, సుఖాన్ని వెతుక్కుని, ఇంకా 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 మంచిది కావాలి, ఇంకా మంచిది కావాలి, ఇంకా మంచిది కావాలి, ఇంకా మంచిది కావాలి. మంచి తల్లిదండ్రులు ఉన్నా సరే, ఇంకా మంచి తల్లిదండ్రులు. అమ్మ పక్షి ఏం చేస్తుందంటే, తన ఆహారం తిని ఇంత ఆహారం తీసుకొచ్చి తన బిడ్డలకు మొక్క పెడుతుంది. కానీ ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తారంటే, తమ తాగుడు నిమిత్తము, తన వ్యసన నిమిత్తము, తమ అక్కర్ల నిమిత్తం ఏం చేస్తారంటే, బిడ్డల నోటి దగ్గర తిండి తీసేసి వాళ్ళ యొక్క సుఖానికి ఉపయోగించుకుంటారు. కానీ ఈ బిడ్డ అనుకుంటాడు, ఈ బిడ్డ 2 కోట్ల తెలిసిన బిడ్డ ఎక్కడో కూర్చోవాలనుకుంటాడు, ఈ నేల మీద ఉన్న బిడ్డ అంటాడు అక్కడ కూర్చోవాలని ఆశపడతాడు. అంటే సంతోషం ఎక్కడుంది? ఈ మనిషి ఆలోచనలో, మనిషి ఆలోచిస్తున్న విధానంలోనే ఈ సంతోషం అనేది ఉంది. అమ్మ ఎన్ని డబ్బులు ఉన్నా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సుఖం ఉన్నా, ఎంత మంచి బ్రతుకు, ఎంత మంచి భర్త, ఎంత మంచి భార్య ఉన్నా సరే, ఎంత మంచి బిడ్డ ఉన్నా సరే, ఇప్పుడు సంతోషాన్ని వెతుక్కుంటూ దాంతో సంతృప్తి పడకుండా నువ్వు ముందుకెళ్తున్నావా? జీవితాంతం ఏదో ఒక లోటు ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాం. ఈరోజు నాకు అనిపించిందండి, 5,000 కోట్ల రూపాయలు పెట్టి జరుగుతున్న పెళ్ళిలో ఆ పెళ్లి కొడుకు ఉదయంలో ఎక్కడో దగ్గర తప్పు ఉంటుంది అంటే బయట కనపడలేదు. కానీ అందరూ ఏమంటారంటే, ఇంత లాభన్నాడేంటి, వీళ్ళు ఇళ్ళు దొరకాలని ఆనందం, వాళ్ళలో లాభం చూసి ఇళ్ళ లేదు కదా, వాళ్ళలో ఏది కానీ ఆనంత లాభన్నాడు అడిగి అది అంత మంది ప్రయోజనం ఏంటి. చాలా మంది దగ్గర నేను చూశాను అంటే, మనిషి సంతోషాన్ని దేవుళ్ళు వెతుకుంటున్నాడంటే తనకు లేని దాన్ని ఇతరులను ద్వేషించడం ద్వారా, ఇతరులను హాని చేయడం ద్వారా, ఇతరుల్ని బాధ పెట్టడం ద్వారా సంతోషాన్ని పెట్టుకుంటారు. అయితే మనం ప్రభు ఏం చెప్తున్నారో చూడండి. ఎందుకు చెప్పానంటే, చిన్న మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. నేను చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే, మా బాబు ఉన్నాడు, ఒక గొడవ పడితే ఒక గొడవ పెట్టలేడు, కానీ ఈ ముఖేష్ అంబానీ గారు కొడుకు 5,000 ఎట్టి ఊరిక పెళ్లి 6 నెలలు చేసేసాడు, ఇంకా ఆడ కొడుకునుకుంటా బా. కానీ ఒక విషయం ఆలోచించాలి, ఆ ముఖేష్ అంబానీ ఎవరు పట్టుకుంటాడంటే, ధీరు భాయ్ అంబానీ అనే ఒక వ్యక్తి సామాన్యుడు పట్టుకుంటాడు. ఆయన పెట్రోల్ బంకులో గుమస్తాగా పనిచేసి ఆ బిడ్డలకి బట్టలు వేయడానికి కూడా బట్టలు తక్కువ అయితే ఒక బిడ్డకేసిన బట్టలు ఒక బిడ్డకేసి కూడా ఒక బిడ్డకేసి తండ్రి యొక్క. కానీ అప్పుడు ఆ బిడ్డ అనుకుని ఉంటాడు కదా, అనుకుని ఉండడు, అనుకోవచ్చు అనుకోకపోవచ్చు, కానీ ఆగర్భ శ్రీమంతుడుగా మారడానికి కారణం ఏంటంటే వారి యొక్క కష్టం. ఇప్పుడు కూడా వాళ్ళు వ్యసనాలు ఉండమంటండి, తాగు తాగరంటారు, తాగరంటారు వ్యసనాలు, అందరిలాగా కూడా అల్లరి చిల్లరిగా తిరగరు వాళ్ళు. అంటే వాళ్ళకు నిబంధన పెట్టుకున్నారు, వాళ్ళ హృదయమే వాళ్ళకి ధర్మశాస్త్రంగా ఉంది దేవుణ్ణి అడగకపోయినప్పటికీ కూడా. అయితే మనం వెళ్తున్న మార్గంలో మనం ఏం చేయాలంటే, ఇతరులను చూసి నాకు పులిని చూసి నక్క బాధ పెట్టుకుందన్నట్టు కాకుండా, మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించి సుఖంగా జీవించాలి. ఎందువల్లంటే అలా లేకపోతే ఒక భార్య భర్తను చంపేస్తుంది, ఒక భర్త భార్యను చంపేస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఎందువల్లంటే ఇది దుష్టుని మార్గమే ఉన్నది. నేను అడిగాను ప్రభువా, నిజమైన ఆనందం మనిషికి ఎక్కడ కలుగుతుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా వైపు చూసి ముందుకు సాగినప్పుడు మాత్రమే నిజమైన ఆనందం అనేది హృదయంలోకి వస్తుంది.
నీకేది ఇచ్చాడో దానితో తృప్తిపడాలి. నీకేది ఇచ్చాడో దానితోనే తృప్తిపడి దేవుని ప్రార్థించి గొప్పది సాధించడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఇతరులు దాన్ని చూసి వ్యసనపడితే అంతే, అది సైతాన్ని ఆయుధంలో చిక్కుపోయినట్టే, నేను చిక్కుపోయినట్టే, ఒక్కడు కూడా ముందుకెళ్ళలేమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం.